నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు హైదరాబాద్ వేదికగా ఇవాళ అట్టహాసంగా తెరాస ప్లీనరీ గులాబీమయంగా భాగ్యనగరం తరలి రానున్న నేతలు తెరాస శ్రేణులకు కేసీఆర్ దిశా నిర్దేశంపై సర్వత్రా ఆసక్తి జాతీయ రాజకీయాలపై కీలక ప్రకటన చేసే అవకాశం జూలై లేదా ఆగస్టులో గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహణ తొలిసారి ఈడబ్ల్యూఎస్ క్రీడా రిజర్వేషన్లు అమలు ఎంసెట్ ద్వారా బీఎస్సీ నర్సింగ్ సీట్ల భర్తీకి సర్కారు నిర్ణయం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు ఉత్తర్వులు నేడు భేటీ కానున్న గోదావరి నది యాజమాన్య బోర్డు ఇరు రాష్ట్రాల ప్రాజెక్టుల డిపిఆర్లపై సమావేశంలో చర్చ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం వీధి కుక్కల దాడిలో రెండున్నరేళ్ల చిన్నారి మృతి గ్యాస్ సరఫరా నిలిపేసి పోలాండ్ బల్గేరియాలకు షాకిచ్చిన రష్యా ఉక్రెయిన్పై దాడులు ఆపాలని పుతిన్ను కోరిన ఐరాసా సెక్రటరీ జనరల్ ఐపీఎల్ 19వ సీజన్లో రాజస్థాన్కు హ్యాట్రిక్ విజయం 29 పరుగుల తేడాతో బెంగళూరుపై గెలుపు